नारा का से नुबे पैटे से अट्टा दो पैसे నమస్కారం. ఇది మన సాంప్రదాయం, సరదాగా కాదు, సిన్సియర్ గా పెట్టాలి. వెరీ గుడ్, గుడ్ ఫర్ హెల్త్. ఓకే, బొమ్మలతో ఆడుకోవడం పిల్లలకి సరదా, ఆ పిల్లలతో ఆడుకోవడం పెద్దోళ్ళకి సరదా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బయటికి వెళ్ళటం సరదా, ఈ బాయ్ ఫ్రెండ్ పెట్టుకుని ఇంకో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లైన్ కొట్టడం అదో సరదా, మిమ్మల్ని అందరినీ ఆడుకోవటం ఈ ఆలీకి సరదా. ఇప్పుడు మనం గెస్ట్ వచ్చి సరదాగా మాట్లాడే లోపల నీతో సరదాగా నేను కొన్ని విషయాలు సరదాగా అడగబోతున్నాను. సో ఈ మధ్యకాలం నీకు జరిగిన సరదాలు ఏంటి? పక్కోడి గర్ల్ ఫ్రెండ్ని నా బైక్ మీద ఎక్కించుకొని తిప్పాడు. నుంచి అలాగే ఉండి, ఎందుకు కూర్చుంటే అప్పుడు అయిపోయిందనే కాదు. ఏ ఊరి నుంచి వచ్చావు? వరంగల్. వరంగలా? పక్కోడు గర్ల్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడు వస్తున్నావు మళ్ళీ వరంగల్కి? నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? ఏం పేరు? వేరే గర్ల్ ఫ్రెండ్ని నా బైక్ మీద ఎక్కించుకొని తిప్పడం. అదే నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. లేనప్పుడు కష్టం, ఎందుకంటే అందుకే తిప్పాలనుకుంటున్నాను. పంపించాడు, ఆడు పంపించాడు, అందుకే తిప్పాలనుకుంటున్నాను. అలాగా ట్రై చేస్తా. అదేంటది, హాయ్ కచోడి అని ఒకటి ఉంటుంది, అది జేబులో పెట్టుకెళ్తే ఆటోమేటిక్గా అమ్మాయి నీతో పాటు ఎక్కేస్తుంది సరదాగా. ఓకే, నెక్స్ట్. ఒకేసారి 100 మంది అమ్మాయిలు ముద్దు పెట్టాడు. 100 మంది? ముందు ఒకళ్ళని పెట్టుకో, తర్వాత 100 చూద్దాం. వెరీ గుడ్, నెక్స్ట్. హోటల్కి వెళ్ళి బిర్యానీ తిని బిల్లు కట్టకుండా ఎగ్గడం నాకు సరదా. నీ బాడీ చూస్తేనే అర్థమైపోతుంది, నువ్వు ఎన్నిసార్లు తినేసి ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చావు అది చెప్పాలి నాకు. తెలీదు. తెలీదా? మరి ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? ఒకసారి ట్రై చేయాలని. ట్రై చేస్తా అంటే, ఇది ఒక 20 ఇయర్స్ బ్యాక్ అయితే పెద్దగా గుర్తుపెట్టేవాళ్ళు కాదు, ఇప్పుడు సీసీ కెమెరా పెట్టారు, డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేస్తారు. సరే ఖాకే చారా, పైసా మోకొని చేస్తారే అంటే, నేను వాస్తవంగా చెప్ప, నేను చేశా సరదాగా, నేను సరదాగా చేయలే, నిజంగా చేశా. నేను మా నాన్నగారు షాప్ ఉండేది, మా నాన్నగారు కోసం నేను వెళ్తే మా షాప్లో లేరు, తాన వేసేసి ఉంది, రన్ నన్ను రమ్మన్నారు. ఇదేంటి అని చెప్పేసి హోటల్లో ఎక్కడ ఉన్నారేమో అని చెప్పేసి చూసా, హోటల్లో ఎక్కడ లేరు. కూర్చున్నా, ఏం కావాలి? నాకు ఒక ప్లేట్ ఇడ్లీ కావాలి అన్నాను. తెచ్చాడు, వాటర్ తెచ్చాడు, తినేశాను, వాటర్ తాగేశాను. మెల్లిగా ఆ కౌంటర్లో వాడు ఎప్పుడు వెనక్కి తిరుగుతాడో వచ్చేద్దామని చెప్పేసి పుట్టిగా ఉండేవాడి ఆ కౌంటర్ పక్కన ఉన్న ఆడ బ్రిగేడ్ వచ్చాడు, అది ఒకసారి వదిలేశాడు, రెండోసారి మాత్రం ఆపాడు. ఇలా అన్నాడు అన్న, డైలాగ్ చెప్పు అన్నాడు. ఎందుకంటే గబ్బర్ సింగ్ డైలాగ్ చెప్పాడు చిన్నప్పుడు మిమిక్రీ, ఆ డైలాగ్ చెప్తే పంపించాడు. సో ఇప్పుడు చాలా కష్టం అమ్మా, అది జరిగే పని కాదు, డబ్బులు ఇచ్చి తిను, లేకపోతే అక్కడే నీకు ఓ టాబ్లెట్ వేస్తారు, మొత్తం బయటకు వచ్చారు. ఓకే, నెక్స్ట్. లవర్ ఉన్న అమ్మాయిని పటాయించడం. లవ్లో ఉన్న అమ్మాయిని పటాయించడం? నువ్వు భయం చేయి, లవ్లో ఉన్న అమ్మాయిని పటాయించాలంటే ముందు ఆ లవర్ని పటాయించు, తర్వాత ఆటోమేటిక్గా అమ్మాయి అమ్మాయి నిన్ను పటాయిస్తుంది. ఎండాకాలంలో మంట పెట్టుకోవడం వస్తారుదా? ఎక్కడ ఎండాకాలంలో మంట పెట్టుకుంటావా? ఇది 2016 కదా, 2017లో ఒక అమ్మాయిని పటాయించు, ఆటోమేటిక్గా అమ్మాయికి మంట పెట్టేస్తా. ఓకే ఓకే, ఇప్పుడు ఒక క్యాండిడేట్ని పరిచయం చేస్తున్నాను, వాడు కొంచెం ఒక తేడా అంటే ఆ తేడా కాదు, ఒక డిఫరెంట్ తేడా. మనిషి బలంగా ఉంటాడు, సాలిడ్గా ఉంటాడు. లెట్స్ వెల్కమ్ మై డియర్ మై బంతి. మనం మైసారం పోదామే మైసమ్మా, ఓ మైసమ్మా.
పెట్టి మమ్ము కాబర పెట్టి గయపుగా కేమైసమ్మా జర పరేషాని చెయ్యకేమైసమ్మా గయపుగా కేమైసమ్మో రిలాక్స్. హౌ ఆమ్ ఐ లుకింగ్ బా? ఎక్కడ నేర్చుకున్నారా డాన్స్? ఇది గణేష్ చవితికి ఎప్పుడు అదే కాదు చేసుడు. నువ్వు వేసింది పాట గణేష్ చవితి కాదు ఇది. అమ్మాయి దసరాకి వేస్తారు అన్నిటికీ వేస్తా. ఓకే ఈ విషయాలు పక్కన పెడితే మన గెస్ట్ ఎవరు? అరే ఇగో చెప్తున్నా మా సార్ ఎట్లుంటాడు అంటే 6 అడుగులు అందగాడు, దునియా మొత్తం పిల్లలు ఆయనకు. ఏం సర్వీస్ చేస్తాడు ఏం సర్వీస్ చేస్తాడు చెప్పొద్దు, ఆయన గురించి చెప్తా. లెట్స్ వెల్కమ్ అవర్ మోస్ట్ ఎనర్జెటిక్ వారసుడిగా నటుడిగా తనదొక శైలి, తెర ముందు క్లాసే తెర వెనుక క్లాసే, ఆల్ టైమ్ యాక్టర్ గా పాసే ఆయనే మన సుమంత్. ప్లీజ్ వెల్కమ్ హిమ్. ఏదో జారింది చూడు. ఓకే సుమంత్ హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. చాలా రోజులైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఏంటి ఇప్పుడు మీ ప్రాజెక్ట్ చేసింది? ప్రాజెక్ట్ ఎస్ అంటే చాలా ప్రాజెక్టులు ఉన్నాయి ఈ సినిమాలో. ఓకే అంటే పిల్లలు చాలా మంది ఉన్నారు కదా. చిన్నపిల్లలు చిన్నపిల్లలు. ఓకే ఎందుకంటే ఈ సినిమాలో నేను డోనర్ కదా, చాలా ప్రాజెక్టులు ఈ సినిమాలో చాలా ప్రాజెక్టులు. అచ్చా అచ్చా బాగా ఇప్పుడు సమయం అయింది నాకు బ్రో, ఎందుకు ఏ బ్యాంక్ లో దొరకలేడని ఇస్పం బ్యాంక్ లో ఉన్నాడు అన్నట్టు. సారీ ఎందుకు బాబా బ్యాంకుల దగ్గరికి రీమేకే కానీ మన హిందీలో పెద్ద సినిమాలు వచ్చినప్పుడు చాలా మంది చూసేస్తారు. ఇది చిన్న స్టార్ తో చేసిన పెద్ద సినిమా. ఓకే సో ఎక్కువ మంది ఇక్కడ చూడలేదు. సో రీమేక్ చేసాం కానీ మన నేటివిటీకి చాలా కొత్త అనేది అంతా మనం ఇక్కడ పెట్టాము. బట్ క్యారెక్టర్స్ అన్ని బాగా అంటే దాంట్లో ఉన్న ఏమంటారు కొత్తదనం ఎసెన్స్ అంతా నువ్వు చూసావు కదా సినిమా ఒరిజినల్, అది ఎక్కడ పోగొట్టకుండా ఇక్కడ సడన్ గా ఇక్కడ ఒక ఐటమ్ సాంగ్ పెడదాం, సడన్ గా మళ్ళీ ఆలీ కామెడీ ట్రాక్ పెడదాం, ఇవన్నీ చేయలేదు మేము. మొత్తం అంతా నువ్వే చేసావు? ఐటమ్ సాంగ్ హీరో ఇంట్రడక్షన్లు ఇవన్నీ ఏమి ఉండవు. అంటే నీట్ గా మన ఒరిజినల్ దాని ప్రకారమే అలా చేసాం. ఇండస్ట్రీకి నేమ్ సుమంత్, నిక్ నేమ్ ఏంటి? సుమంత్. సుము. 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 అమ్మాయిలేమో సు అని పిలుస్తారు. సౌండ్ అంటే ఒక గ్యాస్ సౌండ్ ఇస్తారా? ఇది కదా ఆ కాదు కదా అది ఆస్తారు అది నీకేది. ఓకే ఏ స్కూల్ వచ్చేది? హైదరాబాద్. చెన్నయ్యా హైదరాబాద్? మనకి చెన్నై ఎందుకంది, అప్పుడు తాత వచ్చేసారు ఇక్కడికి, మా ఫ్యామిలీ అంతా హైదరాబాదే. ఐఎమ్ హైదరాబాది సో ఓన్లీ హైదరాబాది. చిన్నప్పటి నుంచి PP1 నుంచి అంతా హైదరాబాద్. మీ అందరికి ఒక విషయం తెలియదు, నాసర్ స్కూల్ అనే ఒక స్కూల్ ఉంది గుర్తుందా? ఇప్పుడు ఆడవాళ్లే వెళ్తారు అక్కడికి. నేను అక్కడే స్టార్ట్ అయ్యాను. నేను అప్పుడు కో ఎడ్యుకేషన్ ఉండేది ఆ స్కూల్లో. నేను అక్కడ ఒక సంవత్సరం చదివాను. ఎప్పుడు 3 ఏట్లోనో 4 ఏట్లోనో నేను చదివాక కో ఎడ్యుకేషన్ మానేశాను. అంటే ఆ వయసులో రచ్చ చేశాను చెప్పనండి. చెప్పరు మేనల్లుడికి మేనమామ పోలికలు వస్తుంటాయి. మా తాత పోలికొచ్చింది.
తాతగారు చాలా పొలైట్ అంతే. ఆయన యాక్టింగ్ ఆయన స్టూడియో ఆయన ఆయన ఫ్యామిలీ అంతవరకే తప్ప. అయితే చిన్నమాయ పొలైట్ కదా, అయితే మామయ్య పొలైట్ కదా, అయితే మామయ్య రచ్చ కదా ఆయన అలా చెప్పడం ఇష్టం. ఆయన సాఫ్ట్ గా చెప్తే ఎక్కదు పెప్పిలేదమ్మా. ఓకే, సుమంత్ అనగానే అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు, గోల్డెన్ స్పూన్ నాగార్జున గారు అండ్ బార్ రిచ్. ఎప్పుడైనా ఒక కామన్ మెయిన్గా బస్సులో జర్నీ చేసేవాళ్ళం. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఒక మూడు నాలుగు ఫారెన్ కార్లు అన్నీ ఉండే, కానీ తాత ఎప్పుడు అంటే మీకు ఈ లగ్జరీలు అన్నీ అలవాటు పడకూడదు అని చెప్పి బస్సులోనే పంపించేవారు, పబ్లిక్ బస్సులు. సో ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు స్కూల్ బస్సులోనే వెళ్ళేవాను. సో థింగ్స్ లైక్ దాట్ చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. అది రోడ్ మీద తినటం, పానీపూరీలు ఎక్కడ పడితే అక్కడ అంటే బండిలో తినేయటం, అలా ఆటో ఎక్కి చార్మినార్కి వెళ్ళిపోవటం, ఈ అలవాట్లన్నీ ఈ చిన్న చిన్న హైదరాబాద్లో అలవాట్లు ఉన్నాయి కదా, బాగా కామన్ మ్యాన్ లాగా అది ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఓకే, నాకు ఇష్టం లేదు అంటే ఒక అంటే ఆ కనెక్షన్ ఉండాలి ఎప్పుడు. ఓకే, తాతగారు జెంట్లమేనా మావయ్య జెంట్లమేనా అంటే ఐ మీన్ రొమాంటిక్? నేను డిప్లొమాటిక్గా ఏమి ఆన్సర్ చేయను, కానీ తాతే. తాత చాలా రొమాంటిక్గా ఉండేవాడు, నేను చూశాను. అంటే ఇప్పుడు అయ్యి బాబోయ్ నిజం చెప్పాలంటే చెప్పడానికి బాధేస్తుంది, కానీ ఆయన ఆఖరి దశలో ఇద్దరు నర్సులు ఉండేవారు ఆయన చూసుకోవటానికి. ఓకే, ఆల్మోస్ట్ ఒక చనిపోయే దశలో కూడా వాళ్ళతో ఎంత చిలిపిగా ఉండేవారు అంటే నేను అసలు సూపర్ అది. అంటే నాకు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు అసలు బాధ వేసేది, ఎందుకంటే నేను ఆయన ఆయనతోనే ఉన్నాను, ఆయన పక్కనే ఉన్నాను చివరి దశ వరకు. బట్ ఆయన ఆయన వాళ్ళతో బిహేవియర్ చూస్తుంటే నాకు అసలు ముసిపోయేవాడి నేను, అసలు అంటే ఆ కన్నీళ్ళు పోయి అసలు ఒక చిరునవ్వు వచ్చేది, బాధ మర్చిపోయి అదే ఒక చిన్న ఇది ఉండేది. ఓకే, ఫస్ట్ నీ సంపాదన ఎంత సుమంత్? మనం కలిసి చేసిన సినిమాకే యువకుడు. ఓ, ఏ మావయ్య తీసాడు కదా సినిమా, అంతా కట్ చేసుకున్నాడండి అసలు సగం. మావయ్య తీసాడు, ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసి ఐ థింక్ ఒక 5 లక్షలు ఇచ్చారు అనుకుంటా. అప్పుడు ఖర్చులు సరదా ఖర్చు పెట్టుకోమని ఇచ్చారు. మావయ్య తోటి రాంగోపాల్ వర్మ శివ, మనవడితోటి మళ్ళీ ఒక ఏదన్నా ఒక మంచి కథ తీయాలని, అది స్ట్రైటా రీమేక్? ప్రేమ కథ. ప్రేమ కథ స్ట్రైట్ స్ట్రైటే స్ట్రైట్. ఏదైనా హిందీ సినిమా? ఏదో కొంచెం ఆ టైటానిక్ చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యాడు రాము. ఓహో, అందుకే మా ఇద్దరిని చంపేశాడు ఫైనల్లో. అది చచ్చిపో మా ఇద్దరిని చంపకపోతే అది సూపర్ హిట్ అయిపోయేది ఆ సినిమా. చంపేయడం వల్ల అది అక్కడ నేను చెప్పాను, నేను రాముకి ఎప్పుడు ఎన్నోసార్లు చెప్పాను. అప్పుడు టైటానిక్ ఫీవర్ ఉండేది అప్పుడంతా. సరే ఇప్పుడు పూర్ మ్యాన్ రిచ్ బాయ్ ఆ టైటానిక్ సినిమా చూసి ఆ హీరో హీరోయిన్ ఫైనల్ చచ్చిపోతారు, ఏడుపు వచ్చేసింది అబ్బా బాబా. దాని అది చూసేసి సరే నన్ను నా అది నా హీరోయిన్ కూడా చంపేశారు. ఓకే ఓకే, సుమంత్ సింగర్వా నువ్వు? బాత్రూంలో కూడా కదా? నో ఛాన్స్, ఇంపాసిబుల్. మనసా గెలుపు నీదేరా, మనసా గెలుపు నీదేరా. గోదావరిలో పాడాను కదా, గోదావరిలో పాడాను, గోదావరిలో కమలిని ముఖర్జీ. ఆ పాట నీకు రాదా? రాదు. ఆ సన్నివేశమే ఒక ఎదవలాగా పాడాల్సింది అది, అంటే గొప్పగా పాడకూడదు అది. ఎంత చెత్తగా పాడతారంటే వెనకాల అమ్మాయి చూసి పా పడిపోతుంది. కానీ మంచి సినిమా, చాలా మంచి సినిమా, చాలా మంచి సినిమా. గొప్ప విశేషం ఏంటంటే అదే గోదావరి మీద అదే ఒడ్డున మోగ మనసులు అనే సినిమా చేశారు మీ తాతగారు. అవును అవును. అదే ఒడ్డున మీ మావయ్య గారు యాక్ట్ చేశారు జానకి రాముడు. అదే ఒడ్డు మీద నువ్వు యాక్ట్ చేసావు గోదావరి. మూడు సినిమాలు సూపర్. సో కథ చెప్పిన తర్వాత అబ్బే ఈ కథలో మ్యాటర్ లేదు నేను చేయను అని ఒక సినిమా వదిలేసావు, ఐడియా ఉందా నీకు? ఓ, దేశముధురు. దేశముధురు ఎందుకు చేయలేదు? ఇది ఫన్నీ స్టోరీ. ఇది ఎవరు? త్రివిక్రమ్ శ్రీనివాసు, అబ్బా మేధావులు, త్రివిక్రమ్ శ్రీనివాసు గారు పూరి జగన్నాథ్ గారు కలిసి వచ్చి ఆఫీస్లో ఈ కథ చెప్పారు, దేశముధురు కథ ఎర్లీ స్టేజెస్లో.
అది ఇంకా ఫుల్గా డెవలప్ కావాలా. దేశముద్రలో లైన్ ఏంటి, బన్నీ వెళ్ళి అవును తనకి ఒక విలన్ని కొడితే, విలన్ని కొట్టం కాదు అమ్మాయి సన్నాసిలో కలిసిపోతుంది, సన్నాసిలో కలిసిపోతుంది, ఈడ బన్నీ లైన్ వేస్తూ ఉంటాడు కదా, నేను అది కరెక్టేనా కరెక్టేనా ఎథికల్ కరెక్టా అని అప్పుడు అనిపించింది. అది కరెక్ట్ ఏమో కాదని చెప్పి నేను అనుకున్నాను. కానీ అప్పుడు అప్పుడు దేశముద్రు ముదర్లా ఇంకా కథ బిగినింగ్ స్టేజ్ లోనే ఉంది. సో నాకు అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. నేను చెప్పాను అంటే ఒక ఏమంటారు వాడిని సన్యాసి వాళ్ళ మీద లైన్ వేయటం కరెక్టా కాదా అని నాకు అనిపించింది. అందుకే నేను వద్దాను. రియల్ లైఫ్ లో లవ్ ఉందా? ప్రస్తుతం లేదు. చాలా మందితో, చాలా సార్లు, చాలా మంది ముగ్గురు నలుగురు ఒకేసారి కదా, మరి ఒకేసారి కాదు అంటే ఒక లైఫ్ లో జర్నీ ఉంటుంది కదా, కాలేజు స్కూలు ఇది అది అది మొత్తం అన్ని కవర్ చేసావు. విన్నావా స్కూలు కాలేజ్ అని స్కూల్లోకి ఏం చెల్లా కొట్టింది అందు గురించి అప్పుడు గుర్తుపెట్టి ఏమని గుర్తుపెట్టి తెలుసాపా, నేటి బాలలే రేపటి పౌరులు అనుకున్నారు స్కూల్, నేటి సుమంతే రేపు అరే చెప్పుర్రా చెప్పని అప్పుడు ఏమనుకున్నారు తెలుసా నాదర్ స్కూల్ వాళ్ళు, నేటి గీ పోరడే రేపటి పెద్ద డొనర్ అనుకున్నారు అందు చెల్లా కొట్టింది సార్. నేను కూడా ఊహించుకోలేదు నేను ఈ సినిమా చేస్తానని. అంతే అన్ని ఊకందని జరుగుతుంటాయి, ఏదో జరుగుతాను. ఇప్పుడు మీ ఫ్యామిలీలో అంటే ఐ మీన్ మీ కజిన్స్ ఉన్నారు అందరూ ఆల్మోస్ట్ ఒక పిల్లలు నాకు తెలిసి ఒక 20 మంది ఉంటారా? పిల్లలు అంతమంది లేరు అంటే ఐ మీన్ మనవళ్ళు మనవరాలు అడిగింది అక్కిదే నాగేశ్వర గారికి మొత్తం ఎంతమంది మనవళ్ళు మనవరాలు? ఒక 15-16 మొత్తం లెక్కేస్తే ఒక 12 మంది మనవళ్ళు మనవరాలు, ముని మనవరాలు ఇంకా ఇద్దరు, ఒక మొత్తం ఒక 15 అనుకోండి రఫ్ గా. ఇప్పుడు అంత మందిలో సుమంత్ అంటేనే ఎందుకు ఇష్టం ఆయనకి? అంటే నేను మొదటి మనవాడిని కదా, మొదటి ఆ ఫ్యామిలీలో కుటుంబంలో. ఎందుకంటే ఆయన ఆయన పిల్లలు పుట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాగార్జున, మామయ్య, వెంకట్, మా అమ్మ వీళ్ళందరూ పుట్టినప్పుడు ఆయన చాలా బిజీ, ఒక చేతిలో ఒక సంవత్సరానికి ఒక 6-7 సినిమాలు ఉండేవి, ఎక్కువ అవుట్డోర్ షూటింగ్ ఎక్కువ షూటింగ్లు జరిగాయి. సో ఒక నాన్న అనే అవ్వటానికి అవకాశం అప్పుడు ఆయన ఫుల్ఫిల్ చేయలేదని ఒక ఫీలింగ్ ఉండేది. ఓకే, కరెక్ట్గా నేను పుట్టినప్పుడు ఆయన ఆయనకి అందాల రాముడు చేస్తూ ఉన్నారు, దాని తర్వాత ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సో ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అప్పుడు హార్ట్ అటాక్ అంటే ఇప్పుడు ఒక 3 బైపాస్ చేశారు. కరెక్ట్గా అప్పుడు నేను పుట్టాను. ఓకే, నేను పుట్టినప్పుడు ఆయన సరే దొరికిందే ఛాన్సు, ఇప్పుడు ఒక ఫాదర్హుడ్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనే ఒక ఐడియా వచ్చి మా అమ్మకి ఒక లెటర్ రాశారు. నువ్వు ఇంకా మా అమ్మ నాన్న అప్పుడు అమెరికాలో ఉన్నారు. ఓకే, సరే మీరిద్దరు అమెరికాకి వెళ్ళిపోండి, మీ అబ్బాయి నా దగ్గర పెట్టేసుకుంటాను, నేనే దత్తత తీసుకుని నేనే పెంచుకుంటానని చెప్పి. ఓకే, అది స్టోరీ. ఎందుకంటే ఆయన నేను పుట్టినప్పుడు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, నేను పుట్టడం మూలంగా కాదు, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేను పుట్టాను. ఓకే, ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ఆయన జస్ట్ ఖాళీగా ఉన్నాడు లేదు, ఎందుకంటే అప్పుడు చాలా సీరియస్. ఆ రెస్ట్ టైంలో నేను ఆయన పక్కన పాకుతా ఉండి ఆయన పక్కన పడుకుని అక్కడ క్లోజ్ అయిపోయి అప్పుడు నన్ను దత్తత తీసుకున్నారు. ఓకే, సో ఆయనతో పాటు షూటింగ్ వెళ్ళేవాడు అవుట్డోర్ కి, ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్? చాలా బాగుండేది, చాలా బాగుండేది. ఆ హీరోయిన్లు నన్ను అలా తీసుకుని ఒళ్ళో పెట్టుకునేవాడు. ఇంకా గుర్తున్నా హీరోయిన్స్ పేర్లు? నాకు వాణిశ్రీ బాగా గుర్తు, ఎందుకంటే వాణిశ్రీ గారు అప్పుడు. దాని తర్వాత ప్రేమాభిషేకం టైం నేను షూటింగ్కి ఎప్పుడు అలా అక్కడే ఉండేవాడిని నేను, షూటింగ్లోనే. అది శ్రీదేవి, జయసుధ, శ్రీదేవి గారు, జయసుధ గారు, ఇంకా ఉన్నారండి, పేర్లు మర్చిపోతున్నాను. మీ తాతగారు చాలా గొప్ప నటుడు,
ఆయన ఇమిటేషన్ ఎప్పుడైనా ట్రై చేసావా? చిన్నప్పుడు చేశాను. ఈ సినిమా ఉంది కదా ప్రేమాభిషేకం, వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం అనే ఒక గ్లాస్ పట్టుకుని నేను తాత ముందు యాక్ట్ చేసి నటించేవాడిని. అది ఓన్లీ వాటరే, మ్యాటర్ కాదు. దీంట్లో మ్యాటర్ ఉండాలి, పక్కన జయసుద్ గారు ఉండాలి, అప్పుడు వస్తుందండి. శ్రీదేవి గారిని, జయసుద్ గారిని పిలిపించండి, ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు శ్రీదేవి గారు రావాలంటే బోనీకి అప్పుడు పర్మిషన్ ఇవ్వాలి, నెంబర్ వన్ పాయింట్. జయసుద అంటే ఇంకో కపూర్, ఇంకో ఆ ఇద్దరు కపూర్లు పర్మిషన్ ఇస్తే కపూర్లే కదండి. మీరు చేయండి, మీరు చేయండి, ఏం చేయండి. మ్యాటర్ కాదు కదా, వాటర్ కాబట్టి మీరు చేయండి. అంటే నేను ఎంజాయ్ చేస్తాను, ఎంజాయ్ చేస్తాను చూసి. నువ్వు బాగా చేస్తావని నాకు తెలుసు, తాత కూడా చెప్పేవారు. నేను తాతగారి ముందే డాడీ డాడీ అని ఒక సినిమా చేశాను. ఆయన నేను ఉషాకృష్ణ ముసు, ఆయన ముందే ఆయన ఇంప్రెషన్ చేయాలి, ఆయన డైలాగ్ చెప్పాలి. కోటి రామకృష్ణ గారు వెళ్ళి, సార్ ఒక డైలాగ్ ఉంది, ఆలీ మీ ఇంప్రెషన్ చేస్తాడు, పర్మిషన్ ఇవ్వమంటున్నాడు అని. ఏముంది అట్లు చేసుకోమరు అన్నారు ఆయన. ఒక నటుడు యాక్టింగ్ చేస్తున్నాడు, ఇంకో నటుడు అంటే ఆ నటుడికి ఎంతో పేరుంటే కానీ యాక్టింగ్ రాదు కదా. అక్కడి నుంచి ఆ సినిమా తర్వాత నేను బాగా క్లోజ్ అయ్యాను. నెంబర్ ఆఫ్ టైమ్స్ చెన్నైలో 100 ఇయర్స్ తమిళనాడు ఫంక్షన్ చేస్తే మా నువ్వు అప్పుడు మావయ్య మనందరం, కానీ ఆ రోజు నాకు చాలా ముచ్చట అనిపించింది. ఆయన అలా సెంటర్లో కూర్చుంటే అటు మంది 6 మంది హీరోయిన్లు, ఇటు 6 మంది హీరోయిన్లు, మధ్య నాకు తెలిసి మళ్ళీ ఆ ఏ హీరోకి రాదు ఇది కష్టం. గోపాలకృష్ణుడు రియల్ లైఫ్లో ఆయన ఎప్పుడు కూడా సీక్రెట్ ఆ క్యారెక్టర్ కోసమే కానీ ఆ ఒక అంటే ఇలా ఉంటే బాగుంటుంది మేకప్ అంటే బాగా ఎక్కువ తాగేసినోడు రోజు ఎలా ఉంటాడు అనేది ఆయన వాంటెడ్గా కళ్ళ కింద బ్లాక్ చేసుకొని అన్ని చెప్పేవారు. సార్ మీరు గతంలో సిగరెట్ కాల్చేవారు కదా అంటే ఎస్, క్యారెక్టర్ కోసం కాల్చేవాడు. తర్వాత సిగరెట్ పాడేసి తర్వాత ఎందుకో అనుకోకుండా హీరోయిన్ దగ్గరికి వెళ్తే ఈ వేలు వాసన వస్తే అంది, అప్పటి నుంచి మానేశారు. చెప్పారు చెప్పారు ఎంత సెన్సిటివ్ అండి, ఎంత సెన్సిటివ్. బంతి గెస్ట్ వచ్చారు వాళ్ళకేనా తాగడానికి మర్యాద, లేకపోతే షోకి వచ్చి ఉత్తిని అలా పంపించేస్తాం. వాటర్ వాటర్ మ్యాటర్ కాదు, వాటర్ వాటర్ స్టూల్ తీసుకెళ్ళి తీసుకురా తొందరగా. ఇప్పుడున్న హీరోయిన్స్లో పలానా హీరోయిన్ నాతో హీరోయిన్గా చేస్తే బాగుంటుంది అని అనిపించే హీరోయిన్ ఏదో. హిందీ అయితే పర్లేదా నాకు, ఎందుకంటే నాకు ఇప్పుడు హిందీయే, నాకు హిందీలోనే నాకు ఒక హీరోయిన్ అంటే బాగా ఇష్టం. నాకు ఎవరు, దీపికా పాడుకునే బాగా ఇష్టం. ఆ అమ్మాయి బాగా పాపులర్ అయిపోయింది, అయిపోయింది హాలీవుడ్ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు. ఓకే, బట్ ఉన్న హీరోయిన్లో నాకు అమ్మాయి అంటే బాగా ఇష్టం. అంటే ఇది హీరోయిన్గా, 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 హీరోయిన్గా క్లారిటీ, క్లారిటీ తెలుగు వెబ్సైట్ కూడా ఉంది, క్లారిటీగా చెప్పాలి. అవును అవును. ఓకే, సో వెబ్సైట్లో వస్తున్నాయి అబౌట్ నాగ చైతన్య అండ్ సమంత. వాళ్ళిద్దరు సంతోషంగా ఉన్నారు, సో నాకు సంతోషంగా ఉంది. నేను ఎక్కువ వాళ్ళతో నేను చైతన్యతో బాగా ఇంటరాక్ట్, వాడు చాలా ప్రైవేట్ అంటే ఎక్కువ మాట్లాడు, చాలా సాఫ్ట్. నా ఉన్న వాళ్ళు తన అందరికన్నా సాఫ్ట్ తనే, నేను కాదు. అప్పన్ను ఎప్పుడు పెట్టిస్తారు తెలియదండి, అది కూడా నాకు కూడా తెలియదు. నిజంగా చాలా ప్రైవేట్ తను. రైట్, ఓకే. ఇప్పుడు ఎల్ఈడీలో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, కొంతమంది కొన్ని అడగాలనుకుంటున్నారు. ఒక పెద్ద వ్యక్తులు అంటే అంటే వాళ్ళు చిన్న వ్యక్తులు అవ్వచ్చు, పెద్ద వ్యక్తులు అవ్వచ్చు. సో వాళ్ళకి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్పాలి సరదాగా, ఓకేనా? ఓకే, ఎల్ఈడీ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి.
ఆలిగారు నమస్కారం, బాగున్నారన్నయ్య. లేదు సుమంత్ గారిని చిన్న ప్రశ్న అర్థం వచ్చాను, వెరీ ఈజీ. ఆయన బేసిక్గా చాలా డీసెంట్, చాలా కామ్ గోయింగ్, ఎందుకంటే ఆయనతో నేను అందరికీ నాకే బాగా తెలుసు. సో అవన్నీ పక్కన పెట్టి న్యాచురల్గా ఆయనకి ఎవరి మీద క్రష్ ఉందా? ఇప్పుడు ఎవరైనా అమ్మాయి యాక్చువల్గా ఎవరి మీద క్రష్ ఉందా? అబ్బాయి అది లేదని మాత్రం చెప్పకూడదు. ఎవరి మీద క్రష్ ఉంది, ఎవరితో యాక్ట్ చేద్దాం హీరోయిన్గా, నెక్స్ట్ సినిమాలో ఎవరిని హీరోయిన్ పెట్టుకుని అనుకున్నారని చిన్న ఫ్రాంక్గా చెప్పాలి అంతే. దట్స్ ఇట్. నేనే ఇంట్రొడ్యూస్ చేశాను. ఎస్, ఇప్పుడు ఇప్పుడు మోసేస్తున్నాడు నన్ను. సత్యం, సత్యం రాజేష్ కదా? మొన్న క్షణం చేసిన తర్వాత చెప్పాను, సత్యం రాజేష్ కాదు క్షణం రాజేష్ అని పిలవాలి. మంచి పాత్ర చేశాను, పోలీస్ ఆఫీసర్. ఎనీవే, వచ్చిన క్వశ్చన్ చెప్పాను కదా ఇప్పుడు, నాకు నచ్చిన హీరోయిన్ దీపికా పాడుకోని. క్రష్ నో నో, ఐ హావ్ అ క్రష్ ఆన్ హర్, ఐ హావ్ అ క్రష్ రాజేష్ అడిగిన దాంట్లో. కానీ నేను క్రష్ ఉంటే నేను హీరోయిన్గా పెట్టుకోనండి. నేను వెళ్ళి డిన్నర్కి అడుగుతాను, లేకపోతే లంచ్కి అడుగుతాను, లేకపోతే బయట డేట్కి అడుగుతాను, కానీ సినిమాలో ఎందుకు పెట్టుకుంటారండి? నేను దీనికి దానికి సెపరేట్ ఉండాలి అసలు. ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఇమేజెస్ చూపిస్తారు, ఆ ఇమేజెస్ గురించి మీరు ఆన్సర్ చెప్తారు, చెప్పాలి కూడా. ఓకే, ఇమేజెస్ ప్లీజ్. ఏంటిది? ద వాల్ స్టోరీ. వాల్ స్టోరీ ఎంత స్టర్న్గా ఉన్నానా? ఏంటి సంబంధం? ఏంటి సంబంధమా? చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒకే క్లాస్లో చదువుకున్నాం. చాలా మందికి తెలియదు అనుకుంటా, చాలా మందికి తెలుసు. సహజంగా ఫ్రెండ్స్ లాగా బయట తిరిగేవాళ్ళం, సినిమాలకి రెస్టారెంట్లకి ఇదంతా. సో ఒకరోజు రాత్రి లేట్ అయింది, ఇంటికి తన ఇంటికి వెళ్ళలేకపోయాడు, నా ఇంటికి వచ్చి పడుకోవాల్సింది. ఓకే, సో మా తాత బెడ్రూమ్, కరెక్ట్ మా తాత బెడ్రూమ్ పైన నా బెడ్రూమ్. సో ఇప్పుడు నా బెడ్రూమ్కి ఎక్కటానికి నా దగ్గర తాళాలు లేవు, నా బెడ్రూమ్కి ఎక్కటానికి. సో ఆ దొంగచాటుగా ఇలా తాత బెడ్రూమ్ నుంచి పైకి ఎక్కడం మొదలు పెట్టాం, నా బెడ్రూమ్కి, బాల్కనీకి. తన కాలు ఇలా లేపటం, నేను ఇలా పట్టుకున్నాను. పెద్ద ఆయన అలా వచ్చారు కింద బెడ్రూమ్ నుంచి. సో ఆ పోజ్ చూడండి, కింద జగన్మోహన్ రెడ్డి, నేనేమో పైన. గోడ కాదు అది, అంటే అది అది స్టోరీ, మా ఇద్దరు స్టోరీ. ఓకే, సో అప్పటి వరకు జగన్ తెలియదు ఎవరో తాతకి. సో అక్కడి నుంచి పరిచయం చేయాల్సి వచ్చింది. తాత జగన్, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు. ఇది పోజు. సో అది కథ. ఓ నిజంగా దట్ స్టోరీ, ఇది దట్స్ ది స్టోరీ. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. ఏంటిది? చీ 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 చీ, అది తాతగారి ఫోటో. రైట్ రైట్. మరి ఈ ఫోటో ఏమంటే, మీకే కాదండి ఆడవాళ్ళు వేషం వేయటం తెలియదు, నాకు కూడా వచ్చు. మీరే వేస్తారనుకున్నారా? మీరే ఎక్స్పర్ట్ అనుకున్నారా? సో అది నా లాస్ట్ సినిమా, ఏమో గుర్రం ఎగరవచ్చు అని ఒక సినిమా, అది పెద్ద బాగా ఆడలేదు. ఆ సినిమాలో కరెక్ట్ సన్నివేశం అది. ఓకే, సో దాని స్టోరీ ఐడియా ఉంది కదా తాతగారిది? అది ధర్మపత్నిలో కాదు కాదు, ఆయన హరిశ్చంద్ర, సత్య హరిశ్చంద్ర కాదు కదా, ఏ సినిమాలో కాదు ఆయన అప్పటికి ఇంకా ఇండస్ట్రీకి రాలా. అది తెలుసు, అది తెలుసు, సినిమాలో కాదు, అది సినిమాలో కాదు, డ్రామాలో. డ్రామా, ఆ డ్రామా పేరే నాకు గుర్తు రావట్లేదు. ఆడవేషం వేసేవారు, ఆడవేషం, ఆడవేషాలు వేయటంతోనే ఫేమస్ అయ్యారు. సో చూసి, అది చూసి నువ్వు ఇన్స్పైర్ అయ్యావు. అవును, నేను ఇన్స్పైర్ అయ్యాను, చాలా మంది ఇన్స్పైర్. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. ఎక్కడ ఇది? ఇది మహేష్ వాళ్ళ బావ జయదేవ్ గల్లా, ఇప్పుడు ఆయన ఆయన ఎంపీ, ఇప్పుడు గుంటూరు జిల్లా ఎంపీ, అమర్ రాజా బ్యాటరీస్ చైర్మన్, వెరీ ఎంటర్ప్రైజింగ్ మ్యాన్. ఆయన జయదేవ్ గల్లా, మేము అందరం స్నేహితులు. సో ఇది జయదేవ్ గల్లా ఇంట్లో. ఓకే, సో ఇది 10 సంవత్సరాల క్రితం అనుకుంటా. ఓకే, మహేష్ బాబుకి మీకు బాగా, మీరిద్దరు క్లాస్మేట్సా, ఫ్రెండ్సా, ఎలాగ? ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు జయదేవ్ మూలంగానే పరిచయం అయింది, దాని తర్వాత నాకు తెలిసింది. ఎందుకంటే జయదేవ్ ఏమో కృష్ణ గారు అల్లుడు. ఓకే, సో మహేష్ వాళ్ళ అక్కని పెళ్లి చేసుకున్నాడు. సో అప్పటి నుంచి నాకు బాగా పరిచయం, ఆల్మోస్ట్ ఒక 25 సంవత్సరాల నుంచి బాగా పరిచయం. ఓకే, మేము ఇద్దరం అంటే తన ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చాడు, ఎప్పుడో ఎప్పుడో అంటే హీరోగా రావటం, రాజ్ కుమారుడు, ప్రేమ కథ ఒకే ఇంచుమించు ఒకే సంవత్సరంలో వచ్చాయి. అచ్చా, సో అప్పటి నుంచి నాకు దానికన్నా ముందు ఒక 3-4 సంవత్సరాల నుంచి బాగా పరిచయం. రైట్,
అండ్ హీస్ ఆల్వేస్ బిన్ ఎంత ప్రైవేట్గా ఉన్నా ఈజ్ చాలా సహాయం చేశాడు చాలా. అండ్ ఇప్పుడు సత్యం కూడా సత్యం సినిమా వచ్చినప్పుడు ప్రమోట్ చేశాడు, టీవీ ప్రోగ్రామ్స్ చేశాడు నా కోసం. ఓకే, సహజంగా చేయడు. అండ్ ఈ సినిమాకి కూడా ఈ ట్రైలర్ చూశారు కదా, ఈ ట్రైలర్ కూడా లాంచ్ చేసింది తనే మహేష్ గారు ఇంటర్నెట్లో. సో ఈజ్ వెరీ డియర్ ఫ్రెండ్ మై. సూపర్. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. రాధిక గారు నా మొదటి స్క్రీన్ అమ్మ. అమ్మగారు అమ్మగారు డైనమైట్. ఎస్, తాతతో చాలా సినిమాలు. ప్రేమ కానుక సంథింగ్ అనుకుంటాను పేరు. అదే తాత కూడా భయపడతారు రాధికను చూస్తే. మామూలు కాదు, అప్పుడు చాలా రౌడీ. ఓ రౌడీ రౌడీ పడతారు, అందరూ భయపడతారు. ఎలా అనిపించింది ప్రేమ కథ చేసినప్పుడు? ఆ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మా ఇద్దరి కెమిస్ట్రీ. ఓకే, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కాదు, మా ఇద్దరు కెమిస్ట్రీ బాగా పండింది. ఎందుకు అది నిజ జీవితంలో కూడా బాగా, మొన్న కూడా లైక్ వాళ్ళ అమ్మాయి పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా కలిశాను నేను. హైదరాబాద్కి వచ్చి స్వయంగా ఇంటికి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చింది. వెరీ ఫాండ్ ఆఫ్ హర్, ఫస్ట్ స్క్రీన్ మామ్. సూపర్. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. 13/8/1975. ఇది అన్నపూర్ణ, అది మా అమ్మమ్మ అన్నపూర్ణ, అన్నపూర్ణ అమ్మగారు. ఆ బుడ్డోడు నేను. ఇది అన్నపూర్ణ స్టూడియోస్ ఫౌండేషన్ స్టోన్ రాయి పెట్టడం, అది నేనే పెట్టాను. 75 అంటే దాదాపు. ఏ అన్ని చెప్పకూడదు, మా అమ్మాయిలు వింటారు. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, అది ఆ డేట్ కరెక్ట్ కాదు. 75 దాకా కదా మనం ఎలా కనపడతామో అదే మన వయసు. అంతే కదా మరి. ఇప్పుడు చూసుకో నువ్వు ఎంత అలాగే ఉన్నావు, 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి. 20 నుంచి కాదు, 40 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నావు. ఇలాగే ఉన్నావు, అదే అదే ఫేస్, అదే ఫేస్, అదే జుట్టు, అదే జుట్టు, అదే స్కిన్. ఏం రాట్లేదు, ఏం మారలా, ఏం మారలా. ఏం క్రీమ్ రాసుకుంటున్నావు? ఏం రాత్రి ఏం క్రీమ్ రాసుకుంటున్నావు? అది ఫ్లాంతర పగడి అని ఒకటి ఉంది, ఇవ్వచ్చు కదయ్యా. ఒక ఫోటో ఉంది ఫ్యామిలీలో, మీ ఫ్యామిలీలో అందరూ ఉన్నారు. సో వాళ్ళల్లో ఒక ఫోటో ఇది. ఇమేజ్ ప్లీజ్. అమ్మ ఏంటి, ఏం చెప్పంటారు? ఏంటి ఎవరాది? ఓకే, ఈవిడతో ఎలా ఉంటుంది అని నేను నేను ఎప్పుడు అమలత్త అని పిలవను. వరుసలో నా అత్త అత్త అయినా కూడా ఇప్పుడు నేను ఎప్పుడు అమలా అని పిలుస్తాను. ఓకే, ఎప్పటి నుంచో పరిచయం. కాలేజ్ టైంలో శివ జరుగుతున్నప్పుడు నేను చాలా, ఐ వాజ్ వెరీ స్మాల్, పెద్ద గుర్తులేదు కానీ రైట్. చిన్మయ అమలాకి ప్రపోజ్ చేసినప్పుడు నేను పక్కన ఉన్నాను. ఏమనుకున్నావు? ఏమనుకోలేదు, అది నేను కాలేజ్లో ఉన్నాను అప్పుడు, యుఎస్లో జరిగింది. ఓకే, నిజంగా అది ఇప్పుడు ఎస్ చెప్తుందా నో చెప్తుందా అని టెన్షన్ ఏం లేదు. చిన్మయకి నో ఎవరు చెప్తారు ఇప్పుడు? అరే బా బంతి, నా బామరిది ఏదిరా, వస్తున్నా బావా. మ్యాటర్ మ్యాటర్ ఇది, వస్తున్నా వస్తున్నా, తీసుకురా. అది ఈ జ్యూసుల దగ్గరికి వెళ్ళే ముందు ఫోన్ బా విపరీతంగా. దేనికి? ఓ డిమాండే డిమాండ్. ఎవరు భయ్యా? ఇదిగో లిస్టు, మొత్తం 2 రాష్ట్రాల్లో జిల్లాల నుంచి ఎంతమందికి స్పెర్మ్ కావాలి, ఎన్ని బ్యాంకులు కావాలి. ఇది భరణి గారికి పంపిద్దాం, ఆయన ఆర్గనైజ్ చేస్తారు. ఇచ్చేది నేనే కానీ డిస్ట్రిబ్యూటర్ ఆయన కదా. అది ఆవు దగ్గరికి వెళ్తాం కానీ ఆవు ఓనర్ దగ్గరికి వెళ్తామా పాల కోసం? సరే కానీ భయ్యా, మీకు ఒక చిన్న జ్యూస్ తెచ్చాను భయ్యా. 3 జ్యూసులు ఉంటాయి మా దగ్గర, 3 ఎర్రది పట్టుకున్నారనుకోండి కోపం, మీకు కోపం వచ్చిన సందర్భం. ఎల్లోది పట్టుకున్నారనుకోండి, ఎవరో చేసిన దానికి మీకు నవ్వు వచ్చిన సందర్భం. ఈ తెల్లది పట్టుకున్నారనుకోండి, మీరు మీరు రొమాంటిక్ సన్నివేశానికి మంటిగ్గా ఫీల్ అయింది. ఓకే భయ్యా, దీంట్లో ఒక చిన్న లాజిక్, మీరు కళ్ళు మూసుకొని రంగులు పట్టుకోవాలి. నేను చెప్పాలా? లేకపోతే కళ్ళు మూసుకొని ఒక బాటిల్ తీసుకుంటే తర్వాత. ఓహో,
ఎంత ఆనందం చూసా ముఖంలో వా, నీ కళ్ళలో కూడా కనిపించలేదు నాకు. కనిపిస్తుంది. సో అది పాలు పట్టుకున్నావు కాబట్టి రొమాంటిక్ గాసిప్. కమలిని ముఖర్జీకి నాకు పెళ్ళి అవుతుందని చెప్పారు. అయిందా? నేను చేసుకోనని చెప్పాను. ఎందుకని అంటే ఆడికి చెప్పిన అతనికి. ఓహో, అప్పుడు ఇవన్నీ వస్తానే ఉంటాయి, సహజమే. ఓకే, పెళ్ళి ఎందుకని చేసుకోలేదు సుమంత్? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. నేను నా కోసం పెళ్ళి కరెక్ట్ కాదని అనుకుంటానండి ప్రస్తుతం. నా కోసం పెళ్ళి అందరికీ అది ముఖ్యం, చాలా మందికి ఇట్స్ నెసెసరీ, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదండి పెళ్ళి చేసుకుంటాం. ఓకే, అంటే అది కొంతమంది తప్పుగా అనుకోవచ్చు కొంతమంది, బట్ ఆ పెళ్ళి అనే ఇన్స్టిట్యూషన్ నాకు కరెక్ట్ కాదు. నాకు ఓకే, ఇంకెవరైనా వచ్చినా అంటే నేనే పెళ్లి చేపిస్తాను. వావ్, ఎవరి పెళ్లికి అయినా వెళ్తాను కానీ నా పెళ్లికి మాత్రం. అంటే నేను ఒకటి విన్నాను, నాగేశ్వరరావు గారికి రాఘవేంద్రరావు గారికి స్టోరీలు చేయటం, సెలెక్ట్ చేసుకోవటంలో రాదు అని నువ్వు చెప్పావంట, అది నిజమేనా? అది నిజం కాదు. నేనేం చెప్పానంటే అది పెళ్లి సంబంధం అనే సినిమా మేము రెండో, అది నా మూడో సినిమా. యువకుడు అప్పుడు నేను మన యువకుడు చేస్తున్నప్పుడు అది అది చేయటం జరిగింది. అది అది తాతకి నచ్చలేదు స్టోరీ ఫుల్గా, రాఘవేంద్రరావు గారికి ఫుల్గా నచ్చలేదు. ఓకే, కానీ మా ఇద్దరితో సినిమా కాంబినేషన్ జరగాలని ఏదో మాది వండి పెట్టేసి చేయటం జరిగింది. అది అలాంటి సినిమాలు జరుగుతూ ఉంటాయి అందరికి, అందరి కెరీర్లో జరుగుతూనే ఉంటాయి. పూర్తిగా ఆ మోటివేషన్ ఇష్టం ఉండదు కానీ ఆ సినిమా ఎలాగో ఎక్కిచ్చేస్తాం. ఓకే, సో అది అది నేను అది నిజంగా తాతకి డౌట్లు ఉన్నాయి కథ మీద. రాఘవేంద్రరావు గారికి వాళ్ళు సినిమాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ కొన్ని డౌట్లు ఉన్నాయి, కానీ అది ఇది కాంబినేషన్ వాల్యూ మూలంగా ఎక్కిచ్చేశారు. అది ఇవ అన్న ప్రేమ కథ చిత్రం చేసినావు కదా, అందులో అంట మీ కాలు తగిలి ఆమెకు రాధికమ్మకు కాలు ఫ్రాక్చర్ అయిందంట. నా కాలు తగిలి కాదు, అదే డౌట్ వచ్చింది. కాలు పీరు మీ డాన్స్ చేస్తా డాన్స్ చేస్తా స్లిప్ అయ్యి కాలు ఇరిగింది. విన్నావు అబ్బా, పబ్లిక్ ఏమనుకుంటారు తెలుసా, సార్ కాలు తాకేంద చూసి రషీపుర్ పుల్లా పోయి అలా పడితే తగులుతుందా? చిన్న ఇంత ఉంటుండే పాపం అప్పుడు చిన్న వస్తావా, మళ్ళీ పెట్టేసి వస్తా. వీడు భర్త ఎక్కడ తీసుకెళ్తాడు అని పెట్టుకొని నేను పదం చెప్తాను, నువ్వు కూడా దానికి ఒక పదంలోనే ఆన్సర్ చెప్పాలి. అది నువ్వో రకం నేనో రకం. ఓకే సుమంత్ రెడీయా? మరి ఫస్ట్ పదం ఏఎన్ఆర్. ప్రాణం. లేడీ గెటప్. గౌరవం. నిర్మాత. సుప్రియ. వైఎస్ జగన్. మిత్రుడు. ఇంతసేపు ఎందుకు టైం తీసుకున్నావు? క్లాస్మేట్ మిత్రుడా ఎలా చెప్పాలని అర్థం కాదు. ఓకే. గోడ. దూకాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఉండాలి. గోదావరి. గోదావరి అంటే చేపలు పట్టడం అంటే గోదావరి కష్టం కష్టం ఎందుకు అక్కడ స్టక్ అయిపోయాను. గోదావరి అంటే కమలిని ముఖర్జీ లేదా ఇంకో ఎవరిని అందరా? సెకండ్ ఇయర్ అయినా నీతు చంద్ర. ఓకే నెక్స్ట్ వన్. అది కదా అది గోదావరి. మలుపు. కెరియర్లో మలుపు. కెరియర్లో మలుపు. వెరీ గుడ్. నాగ చైతన్య. ఎనిగ్మా. ఎనిగ్మా తెలుగులో ఎలా చెప్తాం? హీరోయిన్ నగ్మా. ఎనిగ్మా హీరోయిన్ నగ్మా కాదు, ఎనిగ్మా అంటే ఓ క్వశ్చన్ మార్క్. రిజోర్డ్నెస్. ఓకే. దేవదాస్. చేస్తా. భార్య. వద్దు. వెరీ గుడ్. అంటే ఇవన్నీ ఎందుకు అడిగానంటే లాస్ట్లో ఎస్ కావాలి అంటావేమో అని ఎక్సెప్ట్ చేశా, వద్దు అని అంటే మాట మీద నిలబడ్డా. వెరీ గుడ్. ఓకే సో ఇప్పుడు మన మాటలు అయిపోయిన కవర్లు అయిపోయినాయి. సరదాగా ఒక ఆట ఉంది, అంటే ఆలీతో సరదాగా ఒక ఆట. ప్లీజ్ దా. ఫైవ్ బాల్స్ నువ్వు వేస్తావు, సపోజ్ దాంట్లో పడిందనుకో, నిన్ను నేను ఎత్తుకోను, నా బంతి ఎత్తుకోగలిగింది. సపోజు నేనేసాను అనుకో,
నువ్వే నన్ను ఎత్తుకోవాలి. తన్ను కాదు కదా, తన్ను కాదు. రెండో దాంట్లో పడింది, నో ప్రాబ్లం. ఓకే, క్లియర్ అమ్మా, క్లియర్. ఇక్కడ 5 బాల్స్ పడేదాకేయాలి. ఇది చెప్పాడు కదా, స్పోర్ట్స్ బాగా చెప్తాను. ఎత్తుకో, ఎత్తు. ఇదేమన్నా ప్రైజా? ఇదేమన్నా ప్రైజా? ఇది అంటే ఏదో అందమైన అమ్మాయి వచ్చి కౌగిలించుకుంటున్నట్టు. కాదండి, కాదు. మీకు అంత ఆనందంగా ఉంటే అమ్మాయి వచ్చినప్పుడు చెప్పొచ్చుగా. అమ్మాయి వచ్చినప్పుడు నేను ఎందుకు ఎత్తుకోమంటాను? ఇంట్లో మీ అక్కడ ఎత్తుకుంటాను అంటున్నాను. ఎత్తుకోవాలంటే భయం వేస్తుంది. మనిషి అట్టంటాడు కాదు, డోనరుడు అన్నాడుగా. అవును, అంటే ఎత్తే టైంలో నీకు ఎంత తగులుతుంది మన. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నరుడా, డోనరుడా, అలీతో సరదాగా ఈ గేమ్ షోలో వచ్చినందుకు. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే సార్, గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ టు ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్. లెట్స్ రాక్. వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకే.